ఇండస్ట్రీలో రైటర్స్ పైన కొంచెం చిన్న చూపు ఉంది, డైరెక్టర్స్ ఇంపార్టెన్స్ విషయంలో ఇలా అని కూడా అది నెగటివ్ మా ఫీలింగ్ అంటారా? నిజంగా చిన్న చూపు అంటే అది లేదు, గౌరవం రైటర్ రైటర్స్ అంటే గౌరవం అంటే ఒకటి అట్లా అగౌరవపరిచే దర్శకులు నాకు తగలేదేమో మేబీ. ఓకే, అదృష్టవశాత్తు నేను ఫస్ట్ ఫిలిం రాసినప్పుడు నాకు 26 ఇయర్స్, అప్పుడు నన్ను చూసి పెద్దోళ్ళు కూడా సార్ నమస్తే సార్ రాజా గారు అంటుంటే నాకు టెన్షన్ వచ్చేది, వీళ్ళు కావాలని పెడుతున్నారా కామెడీ చేస్తున్నారా అని భయం వేసేది, అది రెస్పెక్ట్. తర్వాత అక్కడికి పోయినా రాజా గారు వచ్చారయ్యా బయట కూర్చున్నారు ఉన్నారు వెయిటింగ్లో ఉన్నారా అనగానే మనకి ఇంకా టెన్షన్ వస్తుంది. గౌరవం ఎంత మటుకు ఏనాడు అగౌరవానికి లోను కాదా. చంద్రచూపు అంటే మనసులో ఏమన్నా ఉంటుందేమో ఎప్పుడన్నా, నాకు అది కూడా నా దాకా రాలే. మిగిలిన రైటర్స్లో ఏమన్నా జరిగిందేమో, జరగవచ్చు కొన్ని సమయాల్లో ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఈగో ప్రాబ్లమ్స్ కొడతాయి. ఆ డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ మన జోలికి రాడు, ఎందుకంటే ఆ డైరెక్టర్స్ ఈగోలు వాడు సాటిస్ఫాక్షన్ కోసం మేమే మెయిన్ అని అనుకుందాం అనుకుంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు వాడిని రక్షించలేము, వాడు మనని రక్షించలేడు. ఇంకా ఈగో ప్రాబ్లంలో నాకు మాత్రం ఇంతవరకు చేసిన వాళ్ళందరూ నాతో పనిచేశారా, సీనియర్స్ అయితే నా మీద అభిమానంతో ఉన్నారా అనేది పక్కన పెడితే అందరం ప్రేమగానే పనిచేశాం. ఏ డైరెక్టర్తో నాకు ఇంతమంది కాంట్రవర్సీ లేదు. బాగా ప్రేమ ఎక్కువ ఉన్న డైరెక్టర్ ఎవరు నిజంగా చెప్పాలా? నిజంగా నాగేశ్వర రెడ్డి. ఓకే, ఎందుకంటే ఇంతమంది డైరెక్టర్లతో పనిచేశాను నేను. పొరపాటును కూడా అతను పక్క వెళ్ళినప్పుడు ఒక మాట ఇంతవరకు అతను అన్నలే నేను, ఎందుకంటే అతను 19 ఇయర్స్ ఏజ్ ఉండి నాకు బాగా తెలుసు. ఎందుకు ఇష్టపడతానంటే అతను ఎంత తెలియగలవాడు, లైట్గా అమాయకుడు, మహా తెలియగలవాడు. అతని టేస్ట్కి నా టేస్ట్కి బాగా ఇది ఉంటుంది. అతను మీరు కూడా కొంచెం అమాయకులా? లేదు, కొంచెం డేంజర్. డేంజర్ అనుకుంటా కానీ అవతలకి తెలుస్తుంది అమాయకు. అంతే కదా సార్, మాది మా ట్రావెలింగ్ ఈ విషయ ఛానల్ది నాది అసలు విచిత్రంగా హ్యాపీగా ట్రావెల్ చేస్తాను. చాలా లాంగ్ జర్నీ, లాంగ్ జర్నీ. ఆయన అంటే చాలా గౌరవం అతనికి, అట్ ది సేమ్ టైం నేనంటే చాలా ఇష్టం. నేనంటే గౌరవం అనేది పక్కన పెడుతున్నా, ఇష్టం ఎందుకంటే ఇంతమంది డైరెక్టర్తో పనిచేసి దాదాపు 60-70 మందితో పనిచేశాను. ఒక వ్యక్తి పేరే చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు వేసిన వలలో ఒకసారి చిక్కి నాగేశ్వర రెడ్డి పేరుతో చెప్పారు. మిగిలిన 60-70 మంది 69 మంది డైరెక్టర్లు తలవా కేకే 47 బుక్ చేసుకుని వరకు నచ్చలేదు సినిమా చెప్పించాలని చూశారు. ఎక్కడ చోట దొరుకుతాను, ఇక్కడ మాత్రం నాగేశ్వర రెడ్డి పేరు చెప్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. మీ రైటర్స్ దొరకటం ఏంటి సార్? అయ్యో దొరకటం అంతసేపు. ఇన్ని సినిమాలో మీకు బాగా నచ్చే సినిమా ఏంటి చెప్పండి. నాకు అన్నిట్లో కల్లా నచ్చిన సినిమా పాపం ఒకదాన్ని కించపరిస్తే ఇంకోటి కించపరచడం అని కాదు, కొన్ని సబ్జెక్ట్స్ ఏమవుతుందంటే మనకు బాగా కనెక్ట్ అవుతాయి. సో కొన్ని చూసినప్పుడు అదే మన లైఫ్ ఏమైనా చూస్తున్నామా అనిపిస్తుంది. అలా కొన్ని కొంతమంది హీరోస్ కనెక్ట్ అవుతారు సమ్మాల. ఎగిరే పవర్మ ఎందుకంటారు అది బాగా ఇష్టం? ఎందుకంటే ఎగిరే పవర్మ కృష్ణారెడ్డి గారితో నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్. ఆయనకి అంతకుముందు నా గురించి చెప్పారా, అతను ఏం రాస్తాడండి, అతను ఎప్పుడు డెంకరు ఎక్కువ ఈ లెవెల్లో ఆయనకి చెప్పి ఒక సినిమా నాకు రాకుండా కట్ చేశారు. అనుకోకుండా నేను రైటర్ అయిన ఆ సినిమాకి అయిన తర్వాత ప్రతి అక్షరము అందులో నేను రాసిందే ఉంటుంది, ప్రతి అక్షరము నేను రాసిందే ఉంటుంది, ప్రతి డైలాగు నాదే ఉంటుంది. మిగిలిన అన్ని సినిమాల్లో ఎప్పుడన్నా డైరెక్టర్ ఒక 10 డైలాగులు తను రాసుకోను మిగిలిన సొంత అలా ఏమీ లేకుండా క్లీన్ స్క్రిప్ట్ అనమాట, అందులో నేను రాసిన అక్షరమే ఉంటుంది. డైలాగ్ మార్చాలంటే కృష్ణారెడ్డి గారు నాకు ఫోన్ చేసేవాడు, ఫోన్ చేసి సార్ ఇక్కడ మారుస్తున్నానండి డైలాగు పర్వాలేదా అని అడిగేవాడు. సార్ మార్చండి సార్ అంటే ఫోన్ నేను మార్చను మీరే చెప్పండి సార్ అనేవాడు. అంత గౌరవం ఇచ్చేవాడు స్క్రిప్ట్ అంటే. అందువల్ల ఆ స్క్రిప్ట్ అంటే ఒక పవిత్రంగా చూశాను. ఇప్పుడు 10 మంది దాన్ని వేటాడకుండా చక్కగా అది చక్కటి జింకలాగా వెళ్ళిపోయి పరిగెత్తించడం అదంటే నాకు ఇష్టం. వేరే పవరం అంటే ఇష్టం.